కాకినాడ జిల్లా అచ్చంపేట నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్డు నిర్మాణ కార్మికులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ అచ్చంపేట నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, వేతనాలు ఇవ్వాలని కార్మికులు కాంట్రాక్టర్ను అడుగుతూ ఉంటే మీరు జీతం అడిగారంటే మిమ్మల్ని కొట్టి పారేస్తాను, చంపేస్తాను అంటూ బెదిరించి మీరు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని, 2 రోజుల నుంచి భోజనం కూడా పెట్టడం లేదని, ఇది చాలా దారుణమని అన్నారు. ఈ కార్మికులు కాకినాడ జిల్లాతో పాటు మన రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందినవారు. పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటే చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. తక్షణమే ఈ విషయంపై జిల్లా అధికారులు కలెక్ట్ చేసుకుని హైవే రోడ్డు పనుల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులను బెదిరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్మూర్తి, శ్రీనివాస్, నాగేంద్రబాబు నాయుడు, ఈశ్వర్, రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే రోడ్లు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకంగా నిర్మాణం చేపట్టింది. అచ్చంపేట జంక్షన్ నుంచి పూర్తి వరకు ఇలాంటి నిర్మాణ కార్మికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా చాలా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. అటువంటి కార్మికులు ఎక్కువ శాతం చేయించుకుని 4 నెలలు వేతనాలు ఇవ్వట్లేదు, వాళ్ళని రూములు ఖాళీ చేసేయమని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే ఇబ్బంది పెడితే కొంతమంది కార్మికులకు వేతనాలు ఇచ్చాం. పోయిన నెల, అంతకుముందు 2-3 నెలల ముందు చాలామంది కార్మికులు భయభ్రాంతులు గురి చేస్తే జీతాలు వదిలేసిపోయారు. ఇక్కడ యాజమాన్యం గత కోర్టులో బాత్రా యాజమాన్యం కూడా కార్మికులను ఎలాగో భయభ్రాంతులు గురి చేసింది, వాళ్ళ కొట్లాడి చేసింది. ఇదే కార్మికులను ఎలా భయభ్రాంతులు చేస్తే డబ్బులు వదిలేసిపోతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ అనుసరులతో భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తక్షణ ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు కూడా కలదీసుకుని వీళ్ళ వేతనాలు ఇచ్చింది. వేతనాలు ఇచ్చే వరకు ఆ రూముల్లోనే ఉండవాలి, వాళ్ళకు భోజన సౌకర్యం కలిగించాలి. ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆర్డీఓ గారు కలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని క్రిమినల్ కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి, వివిధ రకాల వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులకి కాంట్రాక్టర్ గత 4 నెలల కాలం నుంచి వేతనం చెల్లించటం లేదు. తక్షణమే వేతనం చెల్లించాలనేసి అధికారులకు విన్నవించుకునే పని చేస్తున్నాం. కాంట్రాక్టర్ని వేతనం అడుగుతూ ఉంటే నేను ఇవ్వను, మీరు కొండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. కాకినాడలో ఉంటే తల్లులు తింటారు అనే విధంగా అతను తాలూకు మనిషితో ఇతనికి బెదిరింపులు పని చేసే పని, కార్మికులు బెదిరించే పని కూడా చేస్తున్నాడు. మరొక అంశం ఏంటి అని అంటే, వీళ్ళ నివాసం ఉండేటటువంటి ప్రాంతాన్ని మీరు వెంటనే ఖాళీ చేసుకోండి అనే విధంగా మాట్లాడుతూ భోజనం కూడా వెళ్ళనివ్వకుండా 2 రోజుల నుంచి నిలుపుదల చేసే పని కూడా చేశారు. మేము కోరేది ఏంటంటే అధికారుల్ని తక్షణమే నేషనల్ హైవే పనులలో అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే 4 నెలల జీతాలు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే అతను ఈ కార్మికుల్ని బెదిరిస్తున్నాడు, పని చేయించుకుని కూడా జీతం ఇవ్వకుండా మీరు పండు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఈ కార్మికులు మన జిల్లాతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం పనిచేసిన దానికి కూడా జీతాలు ఇవ్వకుండా 4 నెలల నుంచి పస్తులు పెట్టడం అనేది చాలా అన్యాయం. తక్షణమే అధికారులు కలగ చేసుకోవాలి. స్థానిక ఆర్డీఓ గారిని కూడా కోరేది ఏంటంటే తక్షణమే కలగ చేసుకుని వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నారు.